telugucartoonsindia.blogspot.com. సరే మన షించాన్ ఏడి అవసరమైనప్పుడు మాత్రం తన మన కంట కనపడనే కనపడ్డు కదా. ఇలా చూడండి, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది, మీరందరూ జాగ్రత్తగా వినాలి. మన షించాన్ ఈ నెలాఖరున వేరే టౌన్ కి వెళ్ళిపోతున్నాడు. పిల్లలు, మేము మెక్సికోకి వెళ్తున్నాం. అది మెక్సికో షించాన్, దాన్ని అలా కూడా పిలవచ్చు. షించాన్, నిన్ను మేము ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోము. మన జ్ఞాపకార్థంగా తనకి ఏదో ఒకటి ఇవ్వాలి. పిల్లలు, షించాన్ నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావా? అయినా మీ నాన్నగారు సెక్షన్ హెడ్ కదా, ఆయన్ని బయట ఊరికి పంపించారు కదా. ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ దొరికింది, మేనేజర్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. మెక్సికో ఎలా ఉంటుందో చెప్పు. మెక్సికోలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగుంటారు తెలుసా, అందుకే మా నాన్న కూడా మీ అందరినీ నాతో తీసుకురమ్మని చెప్పారు. మీతో పాటు మేము రాలేము, ఆ టౌన్ చాలా దూరంగా ఉంటుంది. ఏమంటున్నావు కసమా? ఓయ్ కసమా, అయినా నన్ను చూస్తే నీకు అసూయలే. అక్కడ నాకు మంచి మంచి స్నేహితులు దొరికేస్తారనే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు. నాకు తెలుసు బుజ్జి, చాలావు. అయినా నువ్వు మెక్సికోకి వెళ్తే ఏంటి, ఇంకెక్కడికైనా వెళ్తే నాకేంటి? అయినా నువ్వు ఇక్కడ ఉండడం వల్లే మా అందరికి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నిజంగా మన ఇల్లు ఇంత పెద్దదంటే నమ్మలేకపోతున్నాను. మనం ఇంతకు మునుపు ఈ ఇంటికే షిఫ్ట్ అయినప్పుడు షించాన్ ఇంత చిన్నపిల్లాడో కదా. నువ్వు మాకు చాలా తీపి జ్ఞాపకాల్ని మిగిల్చావు. అరే మీరు బాధపడకండి, మెక్సికో కూడా చాలా జ్ఞాపకాల్ని మిగిలిస్తుందిలేండి. ఏమంటావు హిమా? నువ్వు చెప్పింది కూడా నిజమేలే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుంటారు. అర్థమైందా? చాలా థ్యాంక్స్. ఓకే, నువ్వు వెళ్ళిపోతే నీకు ఎవరితో మాట్లాడతాను చెప్పు. మేమిద్దరం మిమ్మల్ని బాగా మిస్ అవుతాం మిస్టర్ నహరా, బాయ్ బాయ్. నిజంగానా? మీరు వెళ్ళిపోతే మేము ఎవరింటికి వెళ్ళి బాధ్యత తింటాం చెప్పండి. మీ ఇంట్లోనే చేసుకోండి. షించాన్, నీ క్లాస్ మిస్ నేను మర్చిపో కదా. త్వరగానే నీకు అక్కడ మంచి స్నేహితులు ఏర్పడాలని ఆశిస్తున్నాను. మిసోమే, త్వరలో మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నాను. దయచేసి నన్ను అలా పిలవకు. మీకు కూడా కన్నీళ్లు వస్తున్నాయా? ఏ, నేను మనిషిని కానా? సరే షించాన్, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగలాగే, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు శత్రువులు ఎక్కువ. నాకు శత్రువులు అంటూ ఎవరూ లేరు. నేనే మసావ్ బోచాన్. కజమా ఏడి, తనని మేము రమ్మన్నాం కానీ ఇదిగో నీ కోసం గిఫ్ట్. మళ్ళీ అవే పిచ్చి గిఫ్ట్లా? కాదు, మంచివే. ఏడవడం ఆపు, మనం ఏడిస్తే తను కూడా బాధపడతాడు కదా. ఇది మీకోసమే తీసుకొచ్చాం. ఇది మన డిఫెన్స్ టీమ్ బ్యాచ్, మీకోసమే తయారు చేసాం. మా దగ్గర కొడ్డా ఒక్కొక్కటి ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డిఫెన్స్ టీమ్ లో నువ్వు ఎప్పటికీ సభ్యుడివి. అర్థమైందా? నేను ఎక్కడున్నా సరే కాసుకోబే డిఫెన్స్ టీమ్ లో ఎప్పటికీ నేను ఒక సభ్యుడు.